హలో గైస్ అండ్ వెల్కమ్ టు మూవీ లవర్ సో ఈ వీడియోలో మనం కొన్ని గ్రేట్ పర్ఫార్మెన్సెస్ అంటే ఆ యాక్టర్ చేసిన పర్ఫార్మెన్సెస్ ఇక ఎవరు చేసినా సెట్ అవ్వకుండా ఉండే పర్ఫార్మెన్సెస్ గురించి ఈ వీడియోలో మాట్లాడదాం సో లెట్స్ బిగిన్ నెంబర్ వన్ విజయ్ పర్ఫార్మెన్స్ ఇన్ అర్జున్ రెడ్డి విజయ్ అన్న మస్తు చేసిన యాక్టింగ్ ఈ సినిమాలో అండ్ సినిమాలో విజయ్ అన్న యాటిట్యూడ్ తోపు ఉంటుంది అలానే తనకు ఆ బియడ్ కూడా బాగా సెట్ అయింది సినిమాలో అలానే ఓవరాల్గా ఆ బియర్డ్ అన్న మాస్ యాక్టింగ్ ఇకెవ్వరూ చేయలేరు తన లాగా నెంబర్ టూ నానిస్ పర్ఫార్మెన్స్ ఇన్ జెర్సీ తనకు న్యాచురల్ స్టార్ అన్న ట్యాగ్ ఎందుకు వచ్చింది అనేది ఈ సినిమా చూస్తే మీకు అర్థమైపోద్ది ఈ సినిమా స్టోరీ కొంచెం ఎమోషనల్గా ఉంటుంది అండ్ సినిమాలో వేరే యాక్టర్ ఉండుంటే కొంచెం నాని అన్న చేసిన నేచురల్ యాక్టింగ్కి అస్సలు మ్యాచ్ అయ్యి ఉండేది కాదు ఎందుకంటే నాని చేసిన నేచురల్ యాక్టింగ్ ఇకెవ్వరూ చేయలేరు చేయడానికి ట్రై చేసినా అవ్వదు నెంబర్ త్రీ కార్తికేయ పర్ఫార్మెన్స్ ఇన్ ఎక్స్ హండ్రెడ్ ఇదేంటి లాగా వేరే వాళ్ళు చేయొచ్చు కదా అని మీరంటే కార్తికేయ అన్న మంచిగా చేసిండు అండ్ కార్తికేయ ఇన్నోసెంట్ యాక్టింగ్ అండ్ తన బాడీ ఫిట్నెస్ బాగా హై ఇచ్చింది సినిమాకి అండ్ ఎక్స్ హండ్రెడ్ రీమేక్ హిందీలో వస్తుంది సో చూడాలి మరి మన తెలుగు సినిమా లాంటి ఇంపాక్ట్ అని నెంబర్ ఫోర్ సూర్యాస్ పర్ఫార్మెన్స్ ఇన్ ఆకాశమే నీ హద్దురా సూర్యాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అని చెప్పొచ్చు సినిమా తను చేసిన ఎమోషనల్ యాక్టింగ్ చాలా బాగుంటుంది అండ్ సినిమాలోని క్లైమాక్స్లో సూర్యాస్ యాక్టింగ్ ఎక్స్ప్రెషన్స్ని ఎవ్వరూ రీప్లే చేయలేరు నెంబర్ ఫైవ్ ఫాద్ పర్ఫార్మెన్స్ ఇన్ ట్రాన్స్ మీ అందరికీ తెలుసు ఫాద్ ఈజ్ ఏ బ్రిలియంట్ పర్ఫార్మర్ అని కానీ ట్రాన్స్ తన పర్ఫార్మెన్స్ ఉంటుంది తన పర్ఫార్మెన్స్ గురించి నేను చెప్పాను ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది మీరే చూడండి ఇట్ విల్ అవైలబుల్ ఆన్ ఆహా ఇన్ తెలుగు సో దస్తా వీడియో గైస్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల సినిమాల గురించి ప్రతి అప్డేట్ వస్తుంది టీజర్ రివ్యూస్ ట్రైలర్ రివ్యూస్ మూవీ రివ్యూస్ ఇవన్నీ వస్తాయి సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ విల్ మీటింగ్ నెక్స్ట్ వీడియో